కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్లో మంగళవారం రాత్రి 3 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో పాటు ఒక్కసారిగా మంటలు బువ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి చుట్టుపక్కలలో ఉన్న గుడిసెలు దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే ఆ హోటల్ను గత 3 రోజులుగా మూసే ఉంచడంతో పేను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను చుట్టుప్రక్కల ఉన్న హోటల్స్ షాపులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే హోటల్లో 16 సిలిండర్లు ఉండడంతో పోలీసులు ఆ హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో నంద్యాల నందికొట్టూరు రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.